ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. ఒక్కరతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్శ్రీగురుచరణారవిందాభ్య నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ఈ పౌర్ణమి తరువాత అంటే నవంబర్ 17 తర్వాత మీకు కొంత అనుకూలమైనటువంటి సమయాలు ఏర్పడతాయి. అనేక సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుంది. అలాగే ముఖ్యంగా మీ ఉద్యోగ విషయంలో ఎంతో మార్పులను మీరు చూస్తారు. గుర్తింపు గురించి కాదండి, మనం కష్టపడినది మనకేదో ధనం వస్తుందని కాదు, ఒక మంచి అనుభవం రావాలి. జీవితంలో ఎలా బతకాలి, ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి సందర్భాల్లో మనం ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దానినే శని పరమాత్మ మనకి గతంలో చూపించి ఉన్నాడు. అలాగే మనము కొంత ఈ యొక్క ప్రభావాల నుంచి మనం మంచి నేర్చుకున్నాం. ఇక అహంకారము కానీ కోపము కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమే తప్ప ఎప్పుడూ కూడా వీటి నుంచి మనము ఏది ఆస్వాదించలేము. కాబట్టి పనుల యందు విజయాన్ని పొందగలుగుతారు. వ్యాపారవేత్తలు కూడా చక్కటి సంపాదనని వృద్ధి చెందుకుంటారు. కొత్త కొత్త బాధ్యతలని విదేశాలలో ఉన్నటువంటి వారు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. వారు కర్మభూమిలో పెట్టుబడులను పెడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆర్థిక పరమైనటువంటి లబ్ధి ఉంటుంది. సన్మానాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులని కలవటము, వారితో చర్చించటము, వారి నుంచి కొన్ని కొత్త విషయాలను తెలుసుకోవటం జరుగుతుంది. పూర్వ స్నేహితులని, పూర్వములో మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు తహాసపడటము మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచము చాలా చిన్నది, మనము పైనుంచి చూస్తే ఇంకా చిన్నది, మనము దీనితో పాటు మమేకమై జీవిస్తే మరీ చిన్నది. కానీ సమయం లేదు అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ధనుస్సు రాశి వారు తమ తమ ఇష్టదైవాలని దర్శించండి. ఈ కార్తీక మాసములో అత్యంత పవిత్రమైనటువంటి సేవలు అనేకముంటాయి. విప్ప నూనెతో దీపారాధనని ధనుస్సు రాశి వారు చేస్తే అఖండమైనటువంటి కీర్తి లభిస్తుంది. గృహములో అప్రశాంతత తొలగుతుంది. విప్ప నూనెతో ఈ 30 రోజులు కూడా దీపారాధనని చెయ్యండి. ఇక దీపారాధన చెయ్యాలి అంటే దానికి ఏమైనా నియమాలు ఉంటాయా అండి అంటే ఏమీ ఉండవు. మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు మీ కాలకృత్యాలను నిర్వర్తించుకుని శుచులై శుభ్రులై చక్కగా మీ దేవా మీ మందిరంలో దీపారాధన చేయండి. ఓపిక ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయములో కూడా విప్ప నూనెతో దీపారాధన చేయించండి. తద్వారా ఎంతో ప్రశాంతతను మీరు పొందగలుగుతారు. అదే కాకుండా శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్నటువంటి మహారుద్ర యాగములో మీకు తోచిన విధంగా సహకారాన్ని అందించి ధన్యులు కండి. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. రానున్న కార్తీక మాసములో అత్యంత విశేషంగా మన శుభంకరి సేవా సమితి నుంచి 9వ పర్యాయము మనము మహారుద్ర యాగాన్ని శ్రీశైలంలో చేసుకుంటున్నాము. వీటి యొక్క తేదీలు నవంబర్ 22వ తారీఖు శుక్రవారం నుంచి నవంబర్ 25 సోమవారం వరకు ఈ యాగము శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతుంది. అవధూత దత్తపీఠమైనటువంటి శ్రీశైల శాఖలో ఈ యొక్క యాగాన్ని మనం ఆచరణ చేసుకుంటున్నాం. చాలా విశేషముగా శతరుద్రపారాయణ
శతరుద్ర హోమము ఈ శివ పంచాయతన మహారుద్ర యాగంలో జరుగుతున్నాయి. అంటే 100 సార్లు రుద్ర పారాయణ, 100 సార్లు రుద్ర హోమము ఈ కార్తీక మాసములో మీ గోత్రనామాలతో చేయించుకునేటువంటి సౌలభ్యం కలదు. ప్రత్యక్షంగా మీరు అక్కడికి వచ్చినట్లయితే మీ చేత కూడా రుద్రాభిషేకము రుద్ర హోమాన్ని కూడా చేయిస్తాం. అలాగే మీ గోత్రనామాలతో చేయాలి అని అనుకున్న మీరు సంప్రదించవచ్చు. దీనితో పాటుగా శివ పంచాయతన యాగము మహాదేవుడైనటువంటి శివుణ్ణి ప్రధానంగా పెట్టుకొని అమ్మవారిని గణపతిని అలాగే విష్ణుమూర్తిని అలాగే సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధనలు కూడా ఈ యొక్క 4 రోజుల పాటు శ్రీశైల క్షేత్రంలో జరుగుతాయి. ముఖ్యంగా మనము ఎంత పూజ చేస్తే అంతకి వందింతలు దాన ధర్మాలు చేయాలి అంటారు. ఆ యొక్క ప్రత్యామ్నాయముగా క్షేత్రమునికి వచ్చేటువంటి భక్తులకి కానీ సాధువులకి కానీ సాధకులకి కానీ అన్న ప్రసాదాన్ని వితరణ కూడా ఈ యాగంలో భాగంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా యాగంలో పాల్గొనండి. ప్రత్యక్షంగా మీరు పాల్గొనదలిస్తే మీరు సంప్రదించండి. అంటే మీరు వచ్చేటువంటి వ్యవహారాన్ని బట్టి మీకు రూము అది కూడా మేము అక్కడ ఏర్పాటు చేయగలుగుతాం. పరోక్షంగా పాల్గొనదలిచిన మీ యొక్క గోత్రనామ వివరాలను తెలియజేసి మీరు మీ గోత్రనామాలతో ఈ క్రతువుని ఆచరణ చేయించుకోవచ్చు. ఎంతో గొప్పగా జరిగేటువంటి కార్తీక మాసములో